ఏపీకి కాబోయే నెక్స్ట్ సీఎం నాలుడు జూనియర్ ఎన్టీఆర్ అని అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మాత్రం ఎంతగానో హాట్ టాపిక్గా మారుతుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈయన పేరు గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది. ఎన్టీఆర్ మాత్రం సినిమా రంగంలో ముందుకు ఎంత విజయవంతంగా దూసుకుపోతున్నప్పటికీ తను మాత్రం రాజకీయ రంగంలో ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అంటూ అందరూ కూడా ఎంతగానో ఆకాంక్షిస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కలిసినా కానీ ఏ ప్రెస్ మీట్లో ఉన్నా కానీ ఖచ్చితంగా ఆయనకి ఎదురుపడే ప్రశ్న రాజకీయం, రాజకీయ రంగంలోకి మీరు ఎప్పుడు రాబోతున్నారు అంటూ అడిగే ప్రశ్నలకు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ నా సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వస్తాను అంటూ పలుమార్లు చెప్తూనే ఉన్నా మీరు ఎందుకు అడుగుతున్నారు అంటూ ఎన్నోసార్లు చెప్పారు. అయితే మరి ఇప్పుడు మాత్రం ఏకంగా ఏపీకి కావే నెక్స్ట్ సీఎం నాలుడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు ఇవ్వడం మాత్రం ఎంతగానో గమనార్హంగా మారుతుంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కేసు విషయంలో కానీ అలాగే ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కూడా స్పందించలేదు. అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇలాంటి కీలకమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆశ్చర్యపోయారట. మరి దానికి అసలు కారణం ఏంటంటే ఇప్పుడున్న టీడీపీ పార్టీపై ఎంతగానో విమర్శలు అలాగే నెగిటివిటీ పెంచడానికి ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకోసమని వారందరికీ గట్టి సమాధానం చెప్పాలంటే అందరికీ నోర్లు మూయించాలంటే జూనియర్ ఎన్టీఆర్ తన తాత ఆశయాలని నెరవేర్చడానికి రంగంలోకి దిగాల్సిందే అంటూ నిర్ణయించుకొని జూనియర్ ఎన్టీఆర్ గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటించబోతున్నారట చంద్రబాబు నాయుడు గారు. మరి చూడాలి చివరికి ఏం జరుగుతుంది ఏంటి అనేది.